ఖమ్మం జిల్లాలో వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చెరువు బజార్లోని కాలనీలను వరద ముంచెత్తింది. ఇండ్లన్నీ నేలమట్టమయ్యాయి. మాణిక్యనగర్ కాల్వ నిర్మాణం పూర్తయితే చెరువు బజార్కు వరద ముంపు ఉండదని స్థానికులు చెబుతున్నారు. కాల్వలు కబ్జా కావడంతో వరద ప్రభావం ఎక్కువగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు, చెరువు అలుగునీటితో కాలనీల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. చెరువు బజారు నుంచి మరిన్ని వివరాలు కదిర్ అందిస్తారు. ఖమ్మం నగరాన్ని వర్షం అతలాకుతలం చేసింది. గత శుక్రవారం నుంచి మొదలైన వర్షం నేటి వరకు కూడా తగ్గకపోవడంతో అనేక కాలనీలన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు నేను చెరువు బజార్లో ఉన్నాను. చెరువు బజార్ అనే ఏరియా ఏదైతే ఉందో ఆ హనుమాన్ టెంపుల్ రోడ్ బ్యాక్ సైడ్ ఏరియా. ఆ ఏరియాలో చూడొచ్చు 10 డివిజన్లకు సంబంధించిన ఏదైతే మురుగునీరు ఉంటుందో ఆ మురుగునీరు ఈ చెరువు బజార్ గుండా ఈ కాలనీ ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి అటు ఇటు రెండు వాల్స్ ఏదో కట్టారు, కానీ ఇటు కాలువకు యువతల పక్క దీని అవతల పక్క ఉన్న వాళ్ళు వాళ్ళకు బయటకు వెళ్ళటం కోసం వాళ్ళ డబ్బులతో వాళ్ళ నిధులతో వాళ్ళు కష్టపడ్డ సొమ్ముతో ఈరోజు బ్రిడ్జిలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ బ్రిడ్జిలు కూడా ఈరోజు కూలే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు లకార మలుగు, దాంతోపాటు ఇటు మురుగునీరు రెండు తోడవడంతో ఈ ప్రాంతం అంతా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కళ్ళ ఇళ్లు దాటి ఇక్కడ ప్రవహించింది. వరద తగ్గిన తర్వాత కాస్త వీళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు. అది చూడొచ్చు విజువల్స్లో. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఏదైతే బ్రిడ్జ్ వాళ్ళు నిర్మించుకున్నారో ఆ బ్రిడ్జ్కి సంబంధించిన వాళ్ళు కూడా కూలిపోవడం జరిగింది. కింద ఏదైతే సిమెంట్ బ్రిక్స్తో కట్టారో అది కూడా మొత్తం దాంట్లో ఉన్న మాలంతా లూజ్ అవుతా ఉంది. అది ఎప్పుడు కూలే పరిస్థితి ఉందో తెలియదు. అయితే రాకపోకలు ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన వరద తగ్గడం కారణంగా కాస్త వాళ్లలో ఉపశమనం అనేది లభిస్తూ ఉంది. స్థానికంగా ఉన్న ప్రజానికం మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. తల్లి, ఆ రోజు వరద వచ్చిన టైంలో ఏం జరిగిందమ్మా? ఒకేసారి వచ్చేసిండీ వరద. బాగా వచ్చేసరికి సామాన్లు తీసుకోలేదు, పిల్లగాళ్ళని తీసుకుని బయటికి వెళ్ళాం. ఏంలో మొత్తం కొట్టుకుపోయినాయి, గోడలు కూలిపోయినాయి. ఒకటేసారి దన్నని వచ్చేసింది. చిన్నకు వచ్చినా కూడా ఎందుకు సదురుకుందాం, మా కట్టి బట్టలతోటి బయటికి వెళ్ళాం. వెళ్ళే కాచి మొత్తం వచ్చి చూస్తాలకి మొత్తం కొట్టుకుపోయినాయి. ఏంలో మంచాలు, ఫ్రిడ్జులు, మొత్తం గోడలు, మొత్తం బాత్రూమ్ గోడలు మొత్తం పడిపోయినాయి సార్. ఏం లేవు మా కాడ, ఉట్టి బట్టలతోటే ఉన్నాం. 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ మేము. 50 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా ఎంత పై లేదు. ఈసారి ఎక్కువ వచ్చేసినాయి, అప్పుడు కొన్ని వేస్తే పోత పోయినాయి. కానీ ఈసారి బాగా వచ్చినాయి. సామాన్లు మొత్తం అందరూ నష్టపోయినాం. ఇక్కడ 50 ఇళ్ళ మొత్తం నష్టపోయినాం. మొత్తం ఇది అయిపోయినాం సార్. మాకు ఏం బట్టలతోటే ఉన్నాం. ఆ బట్టలతోటి బయటికి వెళ్ళాం. అయితే మీ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఏమేమి కూలినాయి? ఏమేమి సామాన్ కొట్టుకుపోయింది? ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ పరిస్థితి? మా 75 కేజీలు బియ్యం పోయినాయి సార్. బంతలు, చెద్దర్లు కట్టుకునే సామాన్లు మొత్తం అన్ని కొట్టుకుపోయినాయి. మా గోడలు కూలిపోయినాయి. మా గేట్లు అన్ని కొట్టుకుపోయినాయి. అసలు సామాన్లు వండుకొని తింటానికి కూడా ఏం లేదు సార్. అసలు మాకు 50 ఏళ్ల సంది ఇక్కడ ఉంటున్నాం, కానీ ఇంత వరద ఎప్పుడు రాలేదు. చాలా ఇబ్బంది, ఆర్థిక పరిస్థితులు ఉన్నాం సార్ మేము. ఇక్కడ నీళ్లు కానివ్వండి, ఆహారం ఎలాంటి వసతులు కల్పిస్తున్నారా? ఇక్కడ మీ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా బాగు చేయడం కోసం ఎవరైనా అధికారులు ఇక్కడికి వచ్చారా? మీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికైతే ప్రస్తుతం వరద తగ్గిందండి. మొన్న 3 రోజులు అయితే భోజనాలు అయినా ఏర్పాటు చేశారు. మొన్న తుమ్మలనాశరావు గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు. ఏమన్నా డౌన్లో ఇది ఇంత ముందు కట్టిన ప్రభుత్వం కట్టింది, అది వాళ్ళ టేపు ప్రభుత్వం కట్టింది గారు, అది దాటేసి వచ్చేసినాయి అవతల. ఇంతకుముందు ఈ కాలువ ఇంత ఎడల్పు లేదు. దీన్ని 60 ఫీట్లు చేసి కాలువ చేశారు. దీన్ని ఇంతకుముందు ఇంత లేదు. ఇది చేసిన తర్వాత కూడా వరద ఎక్కువ అయిపోయింది. 20 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్. మీ ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. వాటర్ ట్యాంకి కూడా కొట్టుకొని పోయినాయి. అయితే చూడొచ్చు ఇప్పుడు ఏదైతే విజువల్స్లో మీకు చూపిస్తున్నానో, ఏదైతే ఇంత వెడల్పు ఇక్కడ ఉందో దిగువకు వెళ్తున్న కొద్దీ దీన్ని బాగా నేరో చేయడం జరిగింది. దాని కారణంగా వరద ఎక్కువగా ఎగువకు పోటెత్తింది. దాని కారణంగానే ఎక్కువగా ఇక్కడ నష్టం జరిగింది. ఎక్కడికక్కడ నాలాలు కబ్జా చేయటం, నాలాల పైన కన్స్ట్రక్షన్లు చేయటం, బఫర్ జోన్లైనా కానీ అక్కడ నిర్మాణాలు చేపట్టడం, అనేక అపార్ట్మెంట్లు నిర్మించటం, రాజకీయ పలుకుబడి ఉందని చెప్పేసి అక్కడ నిర్మాణాలు చేపట్టుకోవడంతో కాలువల్ని బూడి చేసి నాలాల్ని బూడి చేయడంతో ఎగువకి నీళ్లు పోటెత్తాయి. ఏదైతే బలహీన కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలకు ఎక్కువగా వరద పోటెత్తింది. దాని కారణంగా కాలనీలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. సుదీర్ఘకాలంగా ఈ చెరువు బజార్లో ఒక సమస్య అనేది ఉంది. ఇక్కడ మాణిక్యనగర్ చెరువు బజార్లో ఇక్కడ నుంచి వెళ్లే కాలువ ఏదైతే ఉందో దీని నిర్మాణం చేపట్టకుండా సమీప ప్రాంతంలో ఇక్కడ ప్రభుత్వ భూమి అని చెప్పేసి కొంతమంది ప్రైవేట్ భూమి అని చెప్పేసి కోర్టులు కేసులు వేసుకుంటూ పదే పదే ఆ భూమిలో అక్కడ నిర్మాణం చేపట్టకుండా అక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న కార్పొరేటర్లు కూడా దానికి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. దాదాపుగా ఖమ్మం ఖానాపురం దగ్గర నుంచి మొదలుకొని ఇటు మాణిక్యనగర్ వరకు ఒకటే కాలువ నిర్మాణం జరపాలని చెప్పేసి గత ప్రభుత్వం భావించింది. కానీ అది భావించడం కేవలం ఊహలకే పరిమితమైంది. దాంతో ఒక్క అడుగు కూడా పని ముందుకు సాగలేదు. దాని కారణంగానే ఎక్కువగా
ఖమ్మం నగరానికి వరద పోటెత్తా ఉంది. ఇటు మాణిక్య నగర్లో వరద ఉధృతి ఎక్కువ కావడంతో అటు అల్లిపురం వరకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతా ఉంది. దాంతోపాటుగా అక్కడ గంగమ్మ తల్లి టెంపుల్ వరకు ఆ వరద కొనసాగుతూ ఉంది. దాంతో ఆ మాణిక్య నగర్ కాలువ నిర్మాణం చేపట్టినట్లయితే అనేక రకాలుగా బాగుండేదని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం భావిస్తూ ఉంది. అటు పార్శిబంధం ఏరియా కూడా ఆ మాణిక్య నగర్ కాలువలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంది. కాలువ నిర్మాణం జరిపి ఆర్సీసీ వాల్స్ ద్వారా ఈ నిర్మాణాలు జరిపి ఎక్కడైతే కాలువలు కబ్జా చేశారో, ఎక్కడైతే పిల్లర్లు ఈ కాలువల్లో నిర్మాణం చేపట్టారో వాటి అన్నింటిని కూల్చినట్లయితే ఇక్కడ వరద ఉధృతి తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. వాటర్ వెళ్లే దారిలో వాటర్ సాఫీగా వెళ్ళినట్లయితే ఎలాంటి నష్టం వాటి లేదు కాదు, కానీ అక్కడ నిర్మాణాలు అడ్డుకోవటం వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఒక అపార్ట్మెంట్ మాణిక్య నగర్ దిగువకు ఒక అపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం కట్టారు. అది భారీ అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ మొత్తం ఎదురుగా ఉన్న అది బఫర్ జోన్ కిందకి వస్తుంది. అయినప్పటికీ దాన్ని అక్కడ పర్మిషన్ తీసుకొని దానిపైన ఒక వాళ్ళ అపార్ట్మెంట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక కాలువ లాంటిది నిర్మించుకొని దాన్ని బాగా నేరో చేయటం కారణంగా అటు వెళ్లాల్సిన ఏ స్థాయిలో అయితే వరద వెళ్లాలో, ఎన్ని క్యూసెక్కులు వెళ్లాలో, ఏ స్థాయిలో వెళ్లాల్సిన వరద ఆ స్థాయిలో వెళ్ళకపోవటం కారణంగా ఎగువకి బాగా వర్షపు నీరు అదేవిధంగా మురుగునీరు పై ప్రాంతానికి వస్తున్నాయి. దాని కారణంగా ఎక్కువగా మునిగిపోతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికైనా సరే అటు ఇరిగేషన్ అధికారులు అటు R&B అధికారులు దీనిపైన సమగ్ర విచారణ జరపాలి. రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా సర్వే చేసిన తర్వాత ఎక్కడ కబ్జాగైంది, ఎక్కడ నాల ఆక్యుపేషన్ జరిగింది అనే దాని గురించి ఒక సమగ్ర విచారణ చేపట్టిన తర్వాత ఆ నివేదికలు తీసుకున్న తర్వాత ఎవరైతే దీన్ని కబ్జా చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకొని ఇలాంటి మునక రాకుండా కాలనీలకు ఎఫెక్ట్ కాకుండా చూడాలని చెప్పేసి ప్రజానికం కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా చెరువు బజార్లో ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.